Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించిన సోనియా గాంధీకి జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే దాదాపుగా కొన ఊపిరితో ఉన్నట్లు మనగడ కనబడుతోంది. మరో ప్రక్క మోదీ దూసుకుపోతున్నారు. చైనాతో ఢీ అంటే ఢీ అనే విధంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా వ్యూహాత్మకంగా పరిపాలన చేస్తున్నారు. కరోనా కట్టడి చేయడంలో సరైన సమయంలో లాక్డౌన్ నిర్ణయాన్ని మోదీ తీసుకున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చాలామంది ప్రశంసించారు. మరోపక్క దేశంలో కూడా మోదీకి గతాన్ని కంటే భిన్నంగా మద్దతు పెరుగుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీకి మద్దతుగా ఉండే కీలకమైన పార్టీ అధినేతలతో సీక్రెట్ సమావేశం పెట్టారట. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల సపోర్ట్ అవసరమని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కన్ను ఏపీ సీఎం వైఎస్ జగన్పై పడిందట. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అనుభవం లేకుండా దేశంలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో కీలక ర్యాంకులు సాధించడంతో సోనియా గాంధీ జగన్తో సమావేశం అవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో కంటే జగన్ బాగా పరిపాలిస్తున్న సీఎంగా అనేక సర్వేలలో బయటపడడం జరిగింది. దీంతో సోనియా మరియు ఇతర నాయకులు జగన్తో ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలని, బ్రతిమిలాడాలని డిసైడ్ అయినట్లు టాక్. దీన్ని డీల్ చేయడంలో భాగంగా త్వరలో సోనియా గాంధీ ఏపీకి రానున్నట్లు, ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యాక అంతా ఓకే అయితే జగన్తో కూడా భేటీ అవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్త విని వైసీపీ మద్దతుదారులు ఖచ్చితంగా జగన్ సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉండదని తేల్చిపారేస్తున్నారు. రాజకీయంగా అనేక రీతులుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం కాంప్రమైజ్ అంటే జగన్ ఏమైనా చంటిపిల్లాడా అని ఈ వార్తలపై రియాక్ట్ అవుతున్నారు. 16 నెలల పాటు జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయించి కుటుంబాన్ని అనేక రీతులుగా ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీతో ఖచ్చితంగా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉండదని ఖరాఖండిగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.